नमस्ते, वेलकम टू जी ग्रूप अकाडमी। ब्लड ग्रूप्स अनेटुवंटि टापिक मनं प्रीवियस क्लास लो डिस्कस चेसुकुन्नामु। दींट्लो नुंची अंदरिकी ओक पेद्द कन्फ्यूजन अनेटुवंटिदि उंटुंदि। అదేంటి అంటే బ్లడ్ని మనం ట్రాన్స్ఫ్యూజన్ గురించి చెప్పుకున్నాము, అంటే బ్లడ్ని ఏ విధంగా ట్రాన్స్ఫ్యూజన్ చేయొచ్చు, బ్లడ్ని అసలు ఎవరికి ఇవ్వాలి, అసలు ఇస్తే మనకి ఏంటి యూజా, ఇవ్వచ్చా లేదా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అనేటువంటివి మనకి అరైజ్ అవుతూ ఉంటాయి. సో వాటి గురించి నేను మీకు క్లారిటీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. హౌ ఈజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ డన్? ఏ విధంగా బ్లడ్ని ట్రాన్స్ఫ్యూజన్, అంటే మనకి అంటే బ్లడ్ని ట్రాన్స్ఫ్యూజన్ చేసేటప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా ఫీవర్ రావచ్చు, లేదు అంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం అనేటువంటిది రావచ్చు. డాక్టర్ సింపుల్గా ఏం చేస్తాడండి, టెస్టులు రాస్తాడు. మరి టెస్టులు రాసినప్పుడు బ్లడ్ టెస్ట్ అనేటువంటిది ఎలా చేస్తారు? మన యొక్క వెయిన్, లార్జ్ వెయిన్ ఏదైతే ఉంటుందో ఆ వెయిన్ నుంచి బ్లడ్ని కలెక్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు. అదేవిధంగా ఇంకొకటి, ఎప్పుడు ఎవరికైనా మీరు బ్లడ్ని డొనేట్ చేద్దామని అనుకుంటారు, అలాంటప్పుడు కూడా మనకి బ్లడ్ని తీసేటువంటి పార్ట్ ఏంటి అంటే లార్జ్ వెయిన్, అతి పెద్ద సిర ఏదైతే ఉంటుందో ఆ సిర నుంచి రక్తాన్ని సేకరించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగా బ్లడ్ అనేటువంటిది ట్రాన్స్ఫ్యూజన్ చేసేటువంటి ప్రాసెస్ అనేటువంటిది లార్జ్ వెయిన్ నుంచి జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏంటి, వెన్ ఈజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ డన్? మరి ఎప్పుడు మనము బ్లడ్ అనేటువంటిది ట్రాన్స్ఫ్యూజన్ చెయ్యాలి, ఎలా తీస్తారనేటువంటిది చూసాము. మరి ఏ టైంలో మనం ఇవ్వాలి, డాక్టర్స్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు మనకి బ్లడ్ అనేటువంటిది ట్రాన్స్ఫ్యూజన్, అంటే బ్లడ్ అనేటువంటిది ఎప్పుడు ఎక్కిస్తారంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరిగి బ్లడ్ అనేటువంటిది చాలా లాస్ అయిపోయినప్పుడు, అదేవిధంగా సర్జరీస్ చేసేటప్పుడు కూడా బ్లడ్ అనేటువంటిది అవసరం అవుతుంది, అలాంటప్పుడు బ్లడ్ని ట్రాన్స్ఫ్యూజన్ చేస్తారు. యాక్సిడెంట్స్ అయినప్పుడు, సివియర్ ప్రాబ్లమ్స్ ఏవైనా, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నట్టయితే అలాంటప్పుడు బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే ఎనీమియా, రక్తహీనత. ఈ ఎనీమియా అంటే ఏంటి, రక్తహీనత, బ్లడ్ లాస్ అయిపోయినప్పుడు కూడా బ్లడ్ని ఎక్కించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి టైంలోని డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు బ్లడ్ అనేటువంటిది ట్రాన్స్ఫ్యూజన్ చెయ్యాలి అని డిసైడ్ చేస్తారు. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటది, హూ కెన్ డొనేట్ బ్లడ్, ఎవరు డొనేట్ చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేటువంటి ఒక అతిపెద్ద క్వశ్చన్. అలా చేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటువంటిది ఏంటి అంటే, హెల్దీగా ఉన్న ఏ పర్సన్స్ అయినా, అంటే 18 నుంచి 60 ఇయర్స్ ఏజ్ వాళ్ళు హెల్దీగా ఉన్న ఏ పర్సన్స్ అయినా సరే బ్లడ్ని డొనేట్ చేయొచ్చు. మరి ఇలా బ్లడ్ని డొనేట్ చేసేటప్పుడు ఇన్ కేస్ వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా ఉన్నట్టయితే, అంటే ఎలాంటివి, ఇన్ఫెక్షన్స్, అంటే బ్లడ్ని డొనేట్ చేసే ముందు వీళ్ళకి కొన్ని టెస్ట్లు అనేటువంటివి చేస్తారు, అవేంటి, ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ అనేటువంటివి ఏమైనా ఉన్నట్టయితే, అంటే శరీరంలోనే వ్యాధికి గురైనటువంటి లక్షణాలు ఏమైనా కనిపించినట్టయితే వాళ్ళవి, ఫీవర్, జ్వరం ఉన్నటువంటి వాళ్ళలోని, హెపటైటిస్, ఎయిడ్స్, ఇలాంటి డిసీజెస్, ఇంకా చాలావి బ్యాక్టీరియల్ డిసీజెస్, ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి బ్లడ్ని ఎవరైనా సరే డొనేట్ చేసే ముందు వీళ్ళకి టెస్ట్లు అన్నీ చేస్తారు. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హెల్దీగా ఉండేటువంటి పర్సన్స్ ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వాళ్ళు ఎప్పుడైనా సరే డొనేట్ చేయొచ్చు. మరి డొనేట్ చేసేటప్పుడు ఒక సర్టెన్ పీరియడ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ పీరియడ్ కనుక తీసుకున్నట్టయితే, ఇప్పుడు 3 to 4 months, అంటే ఎవ్రీ 3 to 4 months కి మీరు ఒకసారి బ్లడ్ని డొనేట్ చేయొచ్చు.
ఎవ్రీ 3 to 4 మంత్స్ కి. అలా ప్రతిసారి ఇచ్చేస్తూ ఉంటే బ్లడ్ బోల్డ్ అంత పోతుంది కదండి, మళ్ళీ ఆ బ్లడ్ రావడానికి చాలా టైం పడుతుంది కదండి అనేసి అని అనుకుంటు. కానీ అలా ఏం జరగదు, ఎందుకంటే వన్స్ మనం డొనేట్ చేసిన తర్వాత వితిన్ 1 వీక్ లోని తిరిగి మళ్ళీ ఆ బ్లడ్ మనకి వచ్చేస్తుంది. మనం తీసుకునేటువంటి ఫుడ్ మెటీరియల్ వలన, అలాగే మనం తీసుకునేటువంటి తీసుకున్నా తీసుకోకపోయినప్పటికీ కూడా తిరిగి మనకి వితిన్ 1 వీక్ లోని మీరు ఏ బ్లడ్ అయితే ఇస్తారో ఆ బ్లడ్ మళ్ళీ మీకు వితిన్ 1 వీక్ లోని మీ బాడీలోనికి ట్రాన్స్మిట్ అవుతుంది. అందువలన మనము ఎవ్రీ 3 to 4 మంత్స్కి వన్స్ ఒకసారి మనం బ్లడ్ని డొనేట్ చేసిన వాళ్ళం అయితే చాలా లైఫ్స్ని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. మరి ఈ బ్లడ్ని డొనేట్ చేస్తున్నామని చెప్తున్నాం కదా, మరి ఇంత బ్లడ్ని డొనేట్ చేసినప్పుడు ఎవరు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పర్మనెంట్ డోనార్స్ కూడా ఉంటారండి. ఈ పర్మనెంట్ డోనార్స్ ఎక్కడ ఉంటారు అంటే లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్, నేషనల్ సర్వీస్ స్కీమ్. అంటే ఇవన్నిటిలోని ఏంటి అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అనేటువంటివి ఎప్పుడూ కంటిన్యూగా కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఇలా కండక్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 3 to 4 మంత్స్లోని వన్స్ ఇవ్వచ్చు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే పర్మనెంట్గా అంటే ప్రతిసారి రిపీటెడ్గా వచ్చి ఇచ్చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ విధంగా మనకి ఈ లయన్స్ క్లబ్ కానీ రెడ్ క్రాస్ కానీ నేషనల్ సర్వీస్ స్కీమ్స్లోని కొంతమంది ఎవరుంటారంటే పర్మనెంట్ డోనార్స్ ఉంటారు. ఇలా డొనేట్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు నిల్వ ఉంచుతారనమాట, ఆ బ్లడ్ని సేవ్ చేసి చక్కగా ఉంచుతారు. దాన్ని మనము ఏమని పిలుస్తామంటే బ్లడ్ బ్యాంక్స్ అని అంటాము. ఈ బ్లడ్ బ్యాంక్స్లోని స్టోర్ చేసినటువంటి బ్లడ్, మరి ఎన్ని డేస్ వరకు ఈ బ్లడ్ అనేటువంటిది మనకి స్టోర్ చెయ్యొచ్చు అంటే 35 నుంచి 45 డేస్ వరకు మాత్రమే స్టోర్ చేయొచ్చు. ఆ తర్వాత ఇన్ కేస్ మనం యూజ్ చేయకపోతే ఆ బ్లడ్ని డిస్కార్డ్ చేసేయాలి, లేదు అంటే బ్లడ్ మనకి పనిచేయదు, వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా పనిచేయదు. ఓన్లీ 35 to 45 డేస్ మాత్రమే వన్స్ ఎవరైతే బ్లడ్ని డొనేట్ చేస్తారో లిమిటెడ్ పీరియడ్ అనేటువంటిది ఈ డేస్ నుంచి ఇన్ని డేస్ ఉన్నది, ఈ డేస్ తర్వాత ఆ బ్లడ్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవ్వదు, దాన్ని డిస్కార్డ్ చేయాలి. అలా చేయకపోతే లేని డిసీజెస్ కూడా మన బాడీకి ట్రాన్స్మిట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా బ్లడ్ని స్టోర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇక్కడ ఒకటి విన్నారా మీరు, నేషనల్ సర్వీస్ స్కీమ్ అని అన్నాము, ఇక్కడ దీన్నే NSS అని అంటాము. ఈ ఎన్ఎస్ఎస్ అనేటువంటిది ప్రతి డిగ్రీ కాలేజ్లోని కంపల్సరీ ఎన్ఎస్ఎస్ అనేటువంటిది ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే నేను 5 ఇయర్స్ ఈ ఎన్ఎస్ఎస్లోని ప్రోగ్రామ్ ఆఫీసర్ కిందన వర్క్ చేశాను. ఈ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కిందన వర్క్ చేసినప్పుడు మేము చాలా క్యాంప్స్ అనేటువంటివి కండక్ట్ చేశాము. కండక్ట్ చేయడమే కాకుండా బ్లడ్ ఎవరికైతే అవసరమో సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి, ఆ సర్టిఫికేట్స్ని మేము చాలామందికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. చాలా లైఫ్స్ని మేము సేవ్ చేసిన వాళ్ళం అయ్యాము. అదేవిధంగా చదువుకున్న ప్రతి ఎడ్యుకేటెడ్ పర్సను మీరు ఏం చేయాలి అంటే ఇలా 18 నుంచి 60 ఇయర్స్ వాళ్ళు ఎవరు హెల్దీగా ఉన్నప్పటికీ కూడా ఇలా బ్లడ్ని డొనేట్ చేయడానికి మీ వంతు మీరు కృషి చేయడానికి చాలా వరకు కూడా చేయండి. అదేమీ మనం తప్పు చేసిన పని ఏమి కాదు కాబట్టి బ్లడ్ అనేటువంటిది డొనేట్ చేయడం అనేటువంటిది మన లైఫ్లోని మనకి చాలా వాల్యుబుల్ థింగ్ అండి. అది ఎవరు చెయ్యరు, కానీ చేస్తే చాలామందిని మనము లైఫ్స్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. చాలా వరకు చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇదే విధంగా మనకి ఈ యొక్క బ్లడ్ని అంటే ఈ 3 క్వశ్చన్స్ చాలామందికి ఎరైజ్ అవుతూ ఉంటాయి. ఆ ఎరైజ్ అయిన వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు కన్క్లూజన్, ఇలాగా స్టోర్ చేసుకోవచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇన్ని డేస్ స్టోర్ చేస్తారు, బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి, ఇలా ఇన్ని స్కీమ్స్ ఉంటాయి, ఇవన్నిటిలోని మనము పార్టిసిపేట్ చేయొచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఏ పర్సన్ అయినా వెళ్ళొచ్చు, ఆ పర్సన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. పర్మనెంట్గా డొనేట్ చేసిన వాళ్ళు కూడా అందులోని చాలా నెంబర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. చాలామంది లైఫ్ సేవ్ చేయడానికి ముందుకొచ్చేటువంటి వాళ్ళు, చాలామంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. మనకు తెలియదు కానీ చాలామంది ఉంటారండి. సో ఇది మనకి బ్లడ్
ట్రాన్స్మిషన్ అనేటువంటి టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మరి నెక్స్ట్ మంచి టాపిక్ని తీసుకొని మళ్ళీ డిస్కస్ చేసుకుందాం.